మా ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ. ఈరోజు ఒక విషయం గురించి నేను వచ్చాను. ఈ మధ్యలో ఒక సైబర్ హ్యాకర్స్ కొంతమంది ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు మన దగ్గర నుంచి డబ్బులు ఎలా అని. అది ఎలా అంటే, ఫస్ట్ మీకు కాల్ చేస్తారు, కాల్ చేసి మిమ్మల్ని మాటల్లో ఉంచుతారు. ఉంచి నేను జాబ్ అప్లై చేశాను, ఒక నెంబర్ తప్పపడింది, మీ నెంబర్ వచ్చింది, సో నాకు ఆ జాబు కావాలి అంటే నీడ్ అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మాటల్లో పెడతారు ఆ జాబ్ నాకు కావాలి అని. సో మీరు కొంచెం దయతలచి మీ ఆ నెంబర్ నుంచి ఓటీపీ ఇచ్చారనుకోండి, అంతే సంగతి. వాళ్ళు ఫస్ట్ అదే చేస్తారు, ఓటీపీ రావడం, మీ దగ్గర నుంచి ఓటీపీ తెప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు. అంటే నాకు జాబ్ అవసరం, నేను జాబ్కి ఇలా ఇచ్చాను, నెంబర్ తప్పడి మీ నెంబర్ వచ్చింది అని చెప్పి ఇలా చెప్తారు. మీరు కానీ నెంబర్లో కానీ ఓటీపీ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీ బ్యాంక్లో మనీ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఎవరన్నా ఓటీపీలు కానీ అట్లాంటివి కానీ అడిగితే చెప్పవాగండి. సరేనా, రీసెంట్గా హైదరాబాద్లో ఇదే జరిగింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన చేసింది. ఇది కూడా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, నేను ఇలా జాబ్కి అప్లై చేశాను, నాకు అర్జెంటు నీడ్ అని చెప్పి. అతను చూసుకోకుండా ఆ ఓటీపీని ట్రాన్స్ఫర్ చేసేసాడు వాళ్ళకి. వాళ్ళు 90,000 ఎంతో సంథింగ్ అమౌంట్ డ్రా చేసేసారు. అతను ఈవినింగ్ చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఇలా వచ్చిందని. సో అతను కంప్లైంట్ చేశారు. సో మీరు కూడా ఆ నేరానికి సైబర్ వాళ్ళకి చిక్కకుండా చూసుకోండి. ఎవరన్నా ఓటీపీ అడిగితే వాళ్ళు మాత్రం అసలు చెప్పవాగండి ఓటీపీలు అనేది.